ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒంగోలు చేరుకున్నారు. కాసేపట్లో ఎస్ అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. 20,000 మందికి పైగా అక్క చెల్లెమలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు ఆయన. అదేవిధంగా ఒంగోలులో మంచినీటి పథకం పనులకు సీఎం జగన్ ప్రారంభిస్తారు. పేదింటి అక్క చెల్లెమలకు ఇళ్లు కట్టించి సొంత ఇంటి కల నెరవేర్చాలన్నది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ సంకల్పం. పేదల కోసం 2020లో ఒంగోలు మండలం ఎర్రచర్ల వద్ద 530 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. అయితే పేదల వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టీడీపీ ఆ స్థలాలపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చింది. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్న ప్రభుత్వం సంకల్పం నెరవేర్చాలన్న ఉద్దేశంతో పట్టువీడని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి అనువైన స్థలం కోసం సర్వే చేయిస్తూ వచ్చారు. ప్రభుత్వ స్థలాలైతే ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తుందని తెలిసి రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆలోచించారు. అలా కొన్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు బాలినేని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 80 కోట్ల రూపాయలతో కొంత భూమిని రైతుల నుంచి కొనుగోలు చేశారు. మరికొంత భూమి కొనుగోలు కోసం ప్రభుత్వం 120 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 231 కోట్లతో కొనుగోలు చేసిన భూమిని లేఅవుట్లుగా మార్చి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. రైట్, పేదల ఇంటి స్థలాల రిజర్వ్డ్ కన్వీయన్స్ డీడ్స్ అంటే సర్వ హక్కుతో కూడిన భూ బదిలీ పత్రాన్ని ముఖ్యమంత్రి ఇవాళ పంపిణీ చేయనున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది పేద అక్క చెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం భూ బదిలీ పత్రం, ఇళ్లు కట్టుకోవడానికి మంజూరు పత్రాలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతి మీదుగా పంపిణీ చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, మొత్తంగా అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది క్షణాల క్రితమే ఒంగోలు శివార్లో ఉన్నటువంటి ఎండ అగ్రహారం గ్రామాన్ని చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం, ఈ సభా ప్రాంగణానికి మరికొద్దిసేపట్లోనే రాబోతున్నారు. మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి ఇక్కడ పేదలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మనం చూస్తున్నాం వీరంతా కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 31 లక్షలకి పైగా ఉన్నటువంటి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. పూర్తి స్థాయిలో సర్వ హక్కులు కల్పిస్తూ వారికి పట్టాలు కూడా పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఒంగోలు శివారులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి హాజరు కావడంతో పాటు ఇక్కడ పట్టాల పంపిణీ జరగబోతుంది. స్థానికంగా ఉన్నటువంటి కొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం గురించి ఏం చెప్తారు, ఇప్పటివరకు ఈ స్థాయిలో పేదలకు పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మీరు ఎప్పటి నుంచి చూస్తారు? మాది అగ్రహారం అండి, ఈ షేర్ మాదే, కావాలని ఇచ్చాము. ఓకే, ఈ స్థాయిలో ముఖ్యమంత్రి గతంలో ఎవరైనా ఇలా పట్టాలి రావడం ఎంత అదృష్టం, మాకు రావాలని మేము కోరుకొని మేము ఇదంతా చేసాము. మా ఊరు మొత్తం పొలం వచ్చి అందరూ కావాలని, ఆయన దేశకొచ్చుకోవాలని కోరుకున్నాం మేము. ఆయన ఎప్పుడు వస్తాడని ఎదుర్కొస్తున్నాం. ఓకే, ఈ చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జనంలోకి వెళ్తున్నాయి, ముఖ్యంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి గతంలో ఎవరు ఈయన స్థాయిలో ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్నారు కదా, దీని మీద మీరేం చెప్తారు? మేము ఒంగోలు కబడిపాలెం నుంచి వచ్చాము. ఇంతకాలం నుంచి ఏ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత గట్టిగా ఇప్పుడు ఇవ్వలేదు ఇళ్ల పట్టాలు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన చెప్పిన మాట ప్రకారంగా చెప్పారంటే చేస్తాడు, చేశారంటే తప్పనిసరిగా ఇచ్చాడు. కాబట్టి 25,000 మందికి ఒకేసారి ఇస్తున్న ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. రేపు రాబోయే ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లో ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం. ఓకే, ఇంకా కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఇక్కడికి వస్తున్నారు, గతంలో ఎవరికి ఇవ్వని స్థాయిలో ఇప్పుడు పట్టాలు కూడా పంపిణీ చేస్తున్నారు కదా, ఏ విధంగా చూస్తారు ఈ కార్యక్రమాన్ని? ఇది మైండ్ బ్లోయింగ్ అండి. 25,000 పట్టాలు అంటే మామూలు మాట కాదు. వాసన్న గారి చేతుల మీద, జగన్ గారి చేతుల మీద చాలా బాగా, ఎక్కడా లేని, ఎన్నడూ లేని విధంగా 25,000 పట్టాలు అంటే మామూలు కదండి, ఇంకో లెవెల్. మనం చూస్తున్నాం మరి ఇక్కడ పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి కార్యకర్తలు మనకు కనిపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది అయితే ఇప్పుడు నిజంగా పేదలు ఎవరైతే ఉన్నారో ఇలా పట్టాలు తీసుకోబోతున్నటువంటి పేదలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారో మనం ఒకసారి విజువల్లో కూడా మనం చూడవచ్చు. పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మహిళలతోటి ఇక్కడ కిటకిటలాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లేఅవుట్ దగ్గర కూడా చేరుకున్నారు. 21,500 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో నేరుగా స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి తీసుకునేందుకు వచ్చినటువంటి పేద ప్రజలను, మహిళలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా కిటకిటలాడుతున్నటువంటి గ్యాలరీలే కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి ఎక్కడికి రాబోతున్నారు హరి.